నందమురి బాలకృష్ణ నూట తొమ్మిదవ సినిమా కేఎస్ బాబీ డైరెక్ట్ లో తెరగీకుతున్న విషయం తెలిసిందే సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చున్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీలో బాలయ్య సరసన శ్రద్ధ శ్రీరాధ్ హీరోయిన్ గా నటిస్తున్నారు వాంతేరు వీరయ్య తర్వాత బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉన్న లేటెస్ట్ డేట్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది బాలకృష్ణ నూట తొమ్మిదవ సినిమాగా వస్తున్న ఈ మూవీ నిన్న మొన్నటి దాకా జూలై పదిహేడు లేదా ఇరవై ఆరున రిలీజ్ అవుతుందని వార్తలు రాగా లేటెస్ట్ గా ఈ సినిమా అక్టోబర్ సినిమాల రేసులో ఉంటుందని తెలుస్తుంది దసరా బరంలో నిలుస్తూ అక్టోబర్ పదిన ఎన్టీఆర్ దేవర వస్తున్నాడు కొరటల శివ డైరెక్షన్ లో దేవర పార్ట్ వన్ అక్టోబర్ పదిన రిలీజ్ చేశారు దానికి ఒక వారం ముందు అంటే అక్టోబర్ మూడున బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది సెప్టెంబర్ ఇరవై ఏడున పవన్ ఓజీ వస్తుండగా ఆ తర్వాత వారం బాలకృష్ణ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారట కానీ జూలైలో కూడా విడుదల చేశారని కూడా ప్రచారం జరుగుతుంది ఈ సినిమాను బాబీ తన స్టైల్లో క్రేజీ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేటుపై ఒక న్యూస్ వైరల్ గా మారింది బాలయ్య బాబీ కాంబో సినిమాను జూలై థర్డ్ వీక్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట జూలై పంతొమ్మిది లేదా ఇరవై ఆరు తేదీలో బాలకృష్ణ సినిమా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది ఈ సినిమా దసరా బారులో తీసుకొస్తారని వార్తలు వచ్చాయి కానీ అనుకున్న దానికంటే ముందే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఆగస్టులో పుష్ప సెప్టెంబర్ సెప్టెంబర్లో ఓజీ రిలీజెస్ ఉన్నాయి ఇక దసరాకి ఎన్టీఆర్ దేవర ఆల్రెడీ వస్తుంది మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అవుతాయని టాక్ అందుకే బాలయ్య సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు నిర్మిస్తున్న ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్నారు ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ శివరాత్రికి రిలీజ్ చేశారని టాక్ నైన్ సినిమాలో యానిమల్ విలన్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఎక్కువ సక్సెస్ ఉన్న హీరో ఎవరంటే టక్కున చెప్పే పేరే నందమూరి నటసింహం బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్స్ తో కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నారు అక్కడ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి అటు వరుస బ్లాక్ బస్టర్స్ ను ఖాతాను వేసుకున్నారాయన ప్రస్తుతం ఆయన ఎన్బికే వన్ నాట్ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాను చేస్తున్నారు తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది పవర్ఫుల్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటోంది ఇప్పటికే బ్లడ్ బాత్ విజిటింగ్ కార్డ్ అనే క్యాప్షన్ కూడా సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది నిర్మిస్తున్నారు ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ బామ ఉర్వశి రావుట నటించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే తాజాగా మూవీ టీమ్ ఓ స్పెషల్ వీడియో ను రిలీజ్ చేసింది ఇందులో ఎన్వీకే వన్ టీమ్ ఈ ముదుగుమ్మ బర్త్డే వేడుకలను గ్రాండ్ గా జరిపారు షూటింగ్ స్పాట్స్ లో ఈ సెలబ్రేషన్స్ తో ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చారు అందరూ కేక్ కట్ చేసి తినిపించుకుంటూ సరదాగా గడిపారు తన బర్త్డేను గ్రాండ్ గా జరిపిన మూవీ టీమ్ కు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలిపారు వీడియోలో దర్శకుడు బావి కూడా సందడి చేశారు కేక్ తినమంటే సిగ్గుపడుతూ కొంచెం కొంచెంగా కొరుక్కు తింటూ కనిపించారు అయితే తాజాగా అతని సమాచారం ప్రకారం ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్ ఓ కథానాయికగా కనిపించనున్నారని తెలుస్తుంది ఆమె రీసెంట్ గా ఈ చిత్ర సెట్స్ లోకి అడుగుపెట్టినట్లు సమాచారం అందింది ప్రస్తుతం ఈ మూవీ నైట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది ఇందులో భాగంగా బాలకృష్ణపై ఓ భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారని తెలిసింది బాలకృష్ణ తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు వీరే బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు బాబీ తీసే సినిమాలలో ఒక ప్రత్యేక ఐటమ్ సాంగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే బాబీ గతంలో ఎన్టీఆర్ తో డే లో సినిమా చేయగా ఈ మూవీలో స్వింగ్ జర ఐటమ్ సాంగ్ ఒక రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయింది దీని తర్వాత రీసెంట్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది అయితే తాజాగా వస్తున్న ఎంబికె వనాట్ నేను మూవీలో కూడా బాబీ ఒక ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఈ సాంగ్ కోసం మిల్కీ కీ తమన్నాను సంప్రదించినట్లు టాక్ దీనిపై తమన్నా కూడా ఓకే చెప్పినట్లు సమాచారం సితారా బ్యానర్ పై సూర్యదేవర్ నాగవంశి ఎస్ సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి పక్కన సిబ్బంది గట్టిగా కొట్టండి